తిరుమల మండలం జీ కొత్తపల్లి గ్రామంలో నిన్న మా వైసీపీ నాయకుడు గంజి ప్రసాద్ అన్నయన హత్యకు గురి కావడం అనేది చాలా బాధాకరం. నిజంగానే మరి ఈ రోజున ఆ కుటుంబాన్ని మేము వెళ్ళి కలిసి రావడం జరిగింది. వాళ్ళు చాలా ఆవేదనకు లోనవుతున్నారు. అంటే సడన్గా జరిగిన ఈ సిచ్యువేషన్లో ఎవరైనా సరే కుటుంబ సభ్యులు తట్టుకోవడం అనేది చాలా కష్టం. నిజంగానే ఆ గ్రామంలో వాళ్ళు గంజి ప్రసాద్ గారు అక్కడ ఒక లీడర్గా పార్టీకి మంచి సేవలు అందించడం జరిగింది. మరి ఈ రోజున పార్టీలో మరి ఆయన లేని లోపు కనిపిస్తుంది. ఎవరైతే ఈ హత్యకు తారకులో, ఈ హత్య చేయడానికి ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు ఉంటాయండి. అక్కడ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా తప్పు చేసిన వాళ్ళని క్షమించేది లేదు. ఈ రోజున ఆల్రెడీ మేమే చేశామని చెప్పి పోలీస్ స్టేషన్లో ఒక ముగ్గురు వ్యక్తులు నమ్ముకోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి అక్కడ ఉన్న బజారియా అనే వ్యక్తి పేరు చెప్పడం జరిగింది. సో అతని గురించి మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పెషల్ టీమ్స్ని పెట్టి అతను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా త్వరలోనే అతన్ని పట్టుకున్న తర్వాత, సమగ్ర విచారణ జరిగిన తర్వాత ఖచ్చితంగా తప్పు చేసిన వారు ఎలాంటి వారైనా సరే వారిని శిక్షించడానికి ఏమాత్రం కూడా వెనుకాదు. ఆ కుటుంబానికి పార్టీ, ప్రభుత్వం కూడా అండగా ఉంటాయని ఖచ్చితంగా ఈ రోజున ఇలాంటి పొరపాట్లు తప్పులు చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీలో చాలా బిజీగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా మాకు ఆదేశించడం జరిగింది. తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం చేసే దిశగా డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుంది. లేదండి, మా డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎస్పీఓ పోలీసులు ముందుగా ఇంటెలిజెన్స్ ఎమ్మెల్యే గారికి అక్కడ వచ్చే యాక్చువల్లీ ఇలాంటి అనుకోని అంటే ఎవరు కూడా ఆయన హత్యకి గురవుతారని ఆయన కుటుంబ సభ్యులు కానీ, పార్టీ శ్రేణులు కానీ, లేదా నియోజకవర్గ శ్రేణులు కానీ, మీ శాసనసభ్యులు కానీ ఎవరు ఊహించలేదు. అది వాళ్ళు అంటే ఎవరైతే ఆయన హత్య చేశారో వాళ్ళకి మాత్రమే సీక్రెట్గా వాళ్ళు ప్లాన్ చేసుకున్న ప్లాన్ అది. సో ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు సాధారణంగా ఎవరికైనా మా పార్టీలో ఉన్న చిన్న స్థాయి వాళ్ళకి కానీ, నాయకులకు కానీ ఎవరికైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు శాసనసభ్యులుగా ఉన్న మేము వెంటనే రెస్పాండ్ అవ్వడం, వెళ్ళి కలవడం అనేది సహజంగా జరిగింది. అదేవిధంగా ఈయన ఆ పొందాలోనే శాసనసభ్యులు వెళ్ళడం జరిగింది. అక్కడ ఈయన వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి, ఈయన వెళ్ళేసరికి అలాంటి వాతావరణం లేదు అక్కడ. ఉండి ఉంటే ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈయన రావద్దు అని కలెక్ట్ చేసేవాళ్ళు. శాసనసభ్యులు వెళ్ళేసరికి అక్కడ ప్రశాంత వాతావరణమే నెలకొని ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత కొంతమంది వేరే వాళ్ళు, వేరే వ్యక్తులు చొరబడి అల్లర్లు సృష్టించి అనుకోని రీతిగా శాసనసభ్యుల మీద ఇబ్బందికరంగా ప్రవర్తించడం జరిగింది. ఎమ్మెల్యే దాడి చేసేస్తారు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో, ప్రభుత్వం నుండి అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఎటువంటి భద్రత కల్పిస్తుంది? ప్రభుత్వం నుండి అధికార పార్టీ ఎమ్మెల్యేకే కాదండి, సామాన్య ప్రజలకి కూడా భద్రత అనేది ఎప్పుడు ఉంటుంది. ఖచ్చితంగా ఆ విషయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఈ రోజున ఈ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం అనేది పేదలకు ఒక న్యాయం, పెద్దవాళ్ళకు ఒక న్యాయంలా ఉండదు. ఖచ్చితంగా అందరికీ ఒకే న్యాయం పాటిస్తాము. ఈ రోజున శాసనసభ్యులుగా ఉన్న తలారి వెంకట్రావు గారిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది. అయితే అక్కడ జరిగిన సంఘటన ఏది అనే దాని గురించి ఈ రోజున గంజి ప్రసాద్ గారి కుమారుడు మీడియాకి వివరణ ఇవ్వడం జరిగింది. ఇంతకన్నా అది వాళ్ళ భావోద్రేకానికి గురై కావాలని చేసింది కాదు, అనుకున్న రీతిగా కొంతమంది అలా వచ్చారు.
సో మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఆయన మీడియా సాక్షిగా శాసనసభ్యులను సారీ అడగడం జరిగింది. సో అలా కూల్గా నడుస్తున్న సమయంలో ఇంకా ఏదైనా శాసనసభ్యుల మీద ఇబ్బందికరంగా ప్రవర్తించి ఉంటే తప్పకుండా దాన్ని విచారణలో తేల్చి చర్యలు తీసుకుంటారు. అది శాసనసభ్యులు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చినారు. శాసనసభ్యులు నిన్న మాట్లాడినప్పుడు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అదేనండి, విచారణ అంటే అదే. మా పార్టీ వాళ్ళ, పక్క పార్టీ వాళ్ళ, వేరే పార్టీ వాళ్ళ, లేకపోతే వేరే గ్రామం నుండి వచ్చిన వాళ్ళ, ఏంటనేది ఆ సమగ్ర విచారణలో తెలుస్తుంది. తెలిసిన తర్వాత దాన్ని బట్టి చర్యలు ఉంటాయి. ఇప్పుడు నిన్నటి రోజున నేను విశాఖపట్నంలో దిశా పోలీస్ స్టేషన్ విజిట్ కు వెళ్ళడం జరిగింది. అక్కడ విజిట్ కి వెళ్ళినప్పుడు అక్కడ దిశా పోలీస్ స్టేషన్ యొక్క పనితీరుని నేను పరిశీలించిన తర్వాత నేను అక్కడ కొంత హెరాస్మెంట్కి గురైన చిన్నపిల్లలు 5 ఇయర్స్, 4 ఇయర్స్, 12 ఇయర్స్, 11 ఇయర్స్ పిల్లలని నేను ఇంట్రాక్ట్ అయ్యాను. వాళ్ళు చెప్పిన సంఘటన, వాళ్ళు ఏదైతే ఫేస్ చేస్తున్నారో, వాళ్ళు అనుభవించిన దాన్ని నాకు చెప్పినప్పుడు ఒక మహిళగా, ఒక తల్లిగా నా మనసు చలించిపోయింది. నేను నాకు కన్నీళ్ళు వచ్చాయి. నేను ఆ బాధని కంట్రోల్ చేసుకుని మీడియా ముందు ఈ రోజున ఇలాంటి, ఇప్పుడు మేము దిశా చట్టం ఆల్రెడీ చట్టసభలో పాస్ అయిందని చెప్పాం, కేంద్రంలో పెండింగ్లో ఉందని చెప్పాం. ఈ రోజున రమ్య కేసు విషయంలో ఈ దిశా చట్టంలో పొందుపరిచినవి అమలు చేయడం వల్లే ఆ అమ్మాయికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో న్యాయం జరిగే విధంగా ఎవరైతే నిందితులు ఉన్నాడో అతనికి ఉరి శిక్ష అనేది వచ్చిందని చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ దిశా యాప్ని మనము స్మార్ట్ ఫోన్స్లో డౌన్లోడ్ చేసుకోమని అందరికీ చెప్తున్నాం. మహిళలుగా ఉన్న వాళ్ళు, యూత్, ఎవరైతే టీనేజ్ గర్ల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళు ఆ దిశా యాప్ని యూజ్ చేసుకుంటారు. మరీ పసికందులుగా ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోలేరు. అలాంటప్పుడు ఆ బిడ్డల యొక్క సంరక్షణ తల్లిది, తండ్రి కన్నా తల్లిదండ్రులకి ఫస్ట్, తండ్రి కన్నా తల్లిది 100%. తల్లిగా నేను, ఒక తల్లిగా, ఒక మహిళగా నేను చెప్తున్నాను, బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత మనది అని నేను చెప్పాను. అంతేగాని నేను ఎవరిని కూడా ఉంటుందని నేను చెప్పేది వినండి అమ్మా, మీరు పూర్తిగా వినకుండా. నేనేం చెప్పాను, బిడ్డలను సంరక్షించుకోవడం, పసికందులను సంరక్షించుకోవడం, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత తల్లిది. తల్లి ఏదైనా పని మీద ఎక్కడైనా వెళ్ళినప్పుడు, లేదా ఏదో ఉద్యోగరీత్యా వెళ్ళినప్పుడు బిడ్డ ఎక్కడ క్షేమంగా ఉంటుందో అక్కడ పెట్టి వెళ్ళాలి. ఆ బాధ్యత తల్లిది అన్న విషయాన్ని నేను చెప్పాను మీడియా ద్వారా. ప్రతి తల్లికి బాధ్యతను ఒకసారి నేను గుర్తు చేశాను. దాన్ని వక్రీకరిస్తే నేను చెప్పలేమండి, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను. చిన్నపిల్లలకి నిన్న అక్కడ సందర్భాన్ని బట్టి మేము మాట్లాడాము. ముందువి వెనక్కి కట్ చేసుకుని కావాల్సింది పెట్టుకుని మాట్లాడితే అది వాళ్ళకి తెలియాలండి. ఎవరు దేనికి పనికి వస్తారో ప్రజలు నిర్ణయిస్తారండి, నిర్ణయించారు కూడా.